ఫ్రెండ్స్, చిన్నతనంలో స్కూల్కి వెళ్ళి బ్లాక్ బోర్డ్ మీద టీచర్ రాసేది చూసి నోట్స్ రాస్తుంటే నాకు అనిపించేది, అబ్బా రాసి రాసి చేతులు లాగేస్తున్నాయి, మనం అలా బోర్డు మీద చూసింది నోట్స్లో కాపీ అయిపోతే ఎంత బాగుంటుంది అని. అదే పెద్ద ఈ కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్స్కి ముందు, అంటే మనది ఇప్పుడు వన్డే బ్యాటింగ్ కదా, సో రోబో సినిమాలో చిట్టీలాగా బుక్ని అటు ఇటు ఊపి ఇన్ఫర్మేషన్ అంతా క్యాప్చర్ అయినట్టు టెక్స్ట్ బుక్స్ని కూడా అలా చేస్తే మొత్తం ఆన్సర్స్ అన్ని గుర్తుండిపోయేలా టెక్నాలజీ వస్తే బాగుండేది అనుకున్నా. కానీ అలాంటి టెక్నాలజీ ఎంతో దూరంలో లేదు. స్పేసెక్స్ కంపెనీ ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీని త్వరలోనే మన ముందుకు తీసుకొస్తుంది. సో దీని గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవడానికి లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. దిస్ ఈజ్ రాజేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మనం తెలుసుకోవాల్సింది మనకు బ్రెయిన్ క్యాపబిలిటీ గురించి అండ్ అది ఎంత ఎఫిషియెంట్ అని. సో బ్రెయిన్ గురించి అర్థం చేసుకోవాలంటే ముందుగా తెలుసుకోవాల్సింది న్యూరాన్స్ గురించి. వీటి వల్లే మనం కళ్ళు, చెవులు, ముక్కు ద్వారా ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకొని వాటిని ప్రాసెస్ చేసి నోటి ద్వారా ట్రాన్స్మిట్ చేయగలుగుతున్నాం. ఇవి మొత్తం ఎన్ని ఉంటాయి అనుకుంటున్నారు? 1 మిలియన్ లేదా 1 బిలియన్? కాదు, అది చాలా తక్కువ. మన బ్రెయిన్లో మొత్తం 86 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి, అంటే మన ప్రపంచ జనాభా కంటే 11 రెట్లు ఎక్కువ. ఇదే మానవుడికి తెలిసిన సూపర్ ఫాస్ట్ కంప్యూటర్. మన బ్రెయిన్ని ఒక స్టోర్ చేసే హార్డ్ డిస్క్తో కంపేర్ చేస్తే అది దాదాపు 2.5 మిలియన్ GB స్టోరేజ్ కెపాసిటీ కలిగి ఉంటుంది. ఉదాహరణకి మన ప్రపంచంలో ఉన్న 4th మోస్ట్ సూపర్ కంప్యూటర్లో 7 లాక్ ప్రాసెసర్ కోర్స్ అండ్ 1.4 మిలియన్ ర్యామ్ స్పీడ్ ఉంది. అయినా కూడా మన బ్రెయిన్ కెపాసిటీతో అది కంపేర్ చేస్తే కేవలం 1% ఎఫిషియన్సీయే. మన బ్రెయిన్ చేసే 1% యాక్టివిటీ చేయడానికి ఒక సూపర్ కంప్యూటర్కి 40 నిమిషాల సమయం పడుతుంది. సో ఇంత ఎఫిషియెంట్ అయిన బ్రెయిన్ని ఎందుకు కంప్యూటర్తో అనుసంధించాలి అనే డౌట్ మీకు వస్తుంది. మన బ్రెయిన్ ఎంత పవర్ఫుల్లో అంతే సెన్సిటివ్ కూడా. బ్రెయిన్కి ఏమైనా చిన్నపాటి గాయం అయితే బ్రెయిన్ ఎఫిషియన్సీని కోల్పోతుంది. సో ఇలాంటి సమయంలో మనం ఒక కంప్యూటర్కి కనెక్ట్ చేయగలిగితే మర్చిపోయిన ఇన్ఫర్మేషన్ అండ్ డ్యామేజ్ అయిన సెల్స్ గురించి తెలుసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ ప్రాసెస్ని అమల్లోకి తెచ్చే ప్రయత్నంలోనే ఉన్నారు స్పేసెక్స్ సీఈఓ అయిన ఎలాన్ మస్క్ అండ్ ఈ ప్రాజెక్ట్ పేరు న్యూరాలింక్. డెవలపర్స్ మాటల ప్రకారం హ్యూమన్ బ్రెయిన్ అండ్ కంప్యూటర్ని ఇంటర్ఫేస్ చేయగలం. దీనికి చేయాల్సింది పాలిమర్తో కూడిన ఎలక్ట్రోడ్స్ని మన హ్యూమన్ బ్రెయిన్కి కనెక్ట్ చేయడమే. ఇవి మొత్తం 96 దారాలుగా విడిపోయి అండ్ మన వెంట్రుకల కన్నా చిన్నవిగా ఉండి మొత్తం కలిపితే 3072 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. వీటిని మన బ్రెయిన్లో ఇంప్లాంట్ చేయడానికి ఈ కంపెనీ ఒక రోబోట్ని కూడా తయారు చేసింది. ఎలా అంటే బట్టలని సూదిదారంతో కుట్టినట్టు మన నెర్వ్ టిష్యూస్లో ఈ ఎలక్ట్రోడ్స్ని ప్లేస్ చేస్తుంది. ఈ ప్రాసెస్ అంతా కేవలం 16 నిమిషాల్లోనే పూర్తవుతుంది. ఆ ఎలక్ట్రోడ్ నుండి వచ్చే డేటాని కలెక్ట్ చేయడానికి ఒక చిప్ని మన ఇయర్ వెనకట్ల ప్లేస్ చేస్తారు. ఇది మన కంప్యూటర్కి వైర్లెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. ఈ పద్ధతి కనుక అమల్లోకి వస్తే ఇంతవరకు చూపలేని వాళ్ళు చూడొచ్చు, వినికిడి శక్తి కోల్పోయిన వారు మళ్ళీ వినొచ్చు. ఇవే కాకుండా ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఫ్యూచర్లో స్మార్ట్ ఫోన్స్కి బదులుగా ప్రతి ఒక్కరూ వీటినే యూజ్ చేస్తారు. మన చూసేది ప్రతిదీ సేవ్ చేయగలం, పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడమే కాకుండా మనం మళ్ళీ కల్లారా చూడగలం. వీటి అన్నిటికన్నా మీకు నచ్చే ఒక స్పెషల్ ఫీచర్ ఉంది. అదేంటంటే మనకు నచ్చిన విషయం మన బ్రెయిన్ నుండి ఈజీగా డిలీట్ చేయొచ్చు, జస్ట్ లైక్ మన కంప్యూటర్ లాగా కంట్రోల్ ఆల్ట్ డిలీట్. ఎలాన్ మస్క్ మాటల ప్రకారం ఇంకో 20 సంవత్సరాల్లోపే ఈ టెక్నాలజీ మనకి అందుబాటులోకి వస్తుంది. అన్నీ సెట్ అయితే ఇంక ఇన్స్టాగ్రామ్లో సెల్ఫీలు, పిక్చర్స్తో పనిలేదు. ఏకంగా ఆ మనిషి ఆలోచనలే మనకి స్క్రీన్లో కనిపిస్తాయి. ఇంక ఫ్యూచర్లో మనుషులందరూ సైబాగ్స్లా తయారవుతారు. సైబాగ్ అంటే ఆర్గానిక్ అండ్ బయోమెగాట్రానిక్ బాడీ పార్ట్స్ కలిగి ఉన్న ఒక వ్యక్తి. ఇప్పుడు మనకి స్మార్ట్ ఫోన్స్ లేకపోతే రోజు గడవదు. ఫ్యూచర్లో కూడా ఈ మెషిన్సే స్మార్ట్ ఫోన్స్కి అప్గ్రేడెడ్ వర్షన్. నిజానికి మన ప్రపంచంలో ఈ టెక్నాలజీ వాడుతున్న వారు కొందరున్నారు. అందులో ఇతను చాలా స్పెషల్, పీటర్ స్కాట్ మోర్గన్. ఇతనికి ఇన్క్యూరబుల్ నర్వస్ సిస్టమ్ డిజార్డర్ ఉంది. సో కొన్ని సంవత్సరాల నుండి ఇతనిలా కనిపించే ఒక న్యూ వర్షన్ మీద పరిశోధనలు చేస్తున్నాడు. అదే పీటర్ 2.0. ఇదే ప్రస్తుతానికి అడ్వాన్స్ సైబోగ్. ఈ డిజిటల్ కాపీ మాట్లాడమే కాకుండా ఎమోషన్స్ని కూడా ఎక్స్ప్రెస్ చేయగలదు. సో పీటర్ ఏం చేయాలనుకుంటున్నాడో ఈ పీటర్ 2.0 చేసి చూపిస్తుంది. చూశారు కదా, ఇప్పుడు ఒక 80% మనం టెక్నాలజీ మీద డిపెండ్ అవుతుంటే ఫ్యూచర్లో డెఫినెట్గా 100% డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి. నా ఉద్దేశంలో టెక్నాలజీ మంచికి వాడచ్చు, చెడుకి వాడచ్చు, కానీ మారుతున్న కాలంలో అది చెడుకే యూజ్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. సో మనం జాగ్రత్తగా ఉండడం తప్ప ఏమీ చేయలేం. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్.
ఈ వీడియోపై కామెంట్స్ని కింద తెలియజేయండి. అండ్ మా ఛానల్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.